సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. మీ కలను వాస్తవ రూపం చేస్తుంది శ్రీ సాయి కిరణ్ న్యూ వెంచర్. ఏ వెంచర్లో లేని విధంగా శ్రీ సాయి కిరణ్ న్యూ వెంచర్ ప్రారంభించిన కొద్ది రోజులకే కాంపౌండ్ వాల్ నిర్మాణం, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్ ఏర్పాటు, విశాలమైన రోడ్ల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైఎంఆర్ కాలనీ వాసవి ఫంక్షన్ హాల్ నుండి వెటర్నరీ కాలేజీకి వెళ్లే దారిలో బైపాస్ రోడ్డుకు అతి సమీపంలో రూపుదిద్దుకున్న శ్రీ సాయి కిరణ్ న్యూ వెంచర్ లో మీకు అనువైన ప్లాట్లను, ఇంటిని ఎంపిక చేసుకోండి. అన్ని వసతులు, అన్ని అనుమతులతో డూప్లెక్స్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, స్వీట్ హోమ్స్ కోసం నేడే సంప్రదించండి. శ్రీ సాయి కిరణ్ న్యూ వెంచర్ ప్రొదుటు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి ఎస్పీ అమ్జద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్, జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కడప ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో కడప నగరంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా బీజేపీ నేతల వ్యాఖ్యలని ఎండగట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ నుంచి చిలకలబావి, రెండో గాంధీ బొమ్మ సర్కిల్, వన్ టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్ మీదుగా కడప కళాక్షేత్రం వరకు వేలాది మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలోని 25 కోట్ల ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని, ఏ మతానికి చెందిన దేవులను అవమానించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్జద్ బాషా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కఠినంగా శిక్షించి మరెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచంలోని 180 కోట్ల ముస్లింల ఆరాధ్య దైవం పట్ల చేసిన బీజేపీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గొప్పతనం, ఆయన ప్రపంచ మానవాళికి శాంతి, సహనం, ఐకమత్యం సందేశాలను విస్మరించారు మాట్లాడడం దారుణమని డిప్యూటీ సీఎం అన్నారు. చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉండే 25 కోట్ల మంది ముస్లిం సోదరులందరూ కూడా నిజంగా ఈరోజు బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మన ప్రియతమ భగవంతుడు ఆయన ప్రవక్తగా కేవలం ముస్లింలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆయన అంత జాతీయ మానవాళికి ఆయన ప్రవక్తగా పంపించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి గురించి అవాకులు చవాకులు మాట్లాడము, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ ముస్లిం సోదరుడు కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి ఇవాళ మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, మరి ప్రధానమంత్రి
మంత్రి మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇవాళ ఈ భారతదేశం ఒక సెక్యులర్ దేశం, ఇక్కడ అనేక మతాలు ఉన్నా అనేక ఆచారాలు పాటిస్తున్నా మనమందరం కూడా ఒక సోదర భావంతో మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒకరి ప్రవక్త గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందువల్ల మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారు మరి ఆయన ఆమె మీద కేసు పెట్టడమే కాదు, ఖచ్చితంగా అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఎంతో ఒక సోదర భావంతో పెరుగుతున్న తరుణంలో మరి ఇలాంటివి ఈ దేశాన్ని మతం పేరుతో ఈరోజు విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క సెక్యులర్ భావం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మరి ఇవాళ దేశం మన మన దేశంలోనే కాకోకుండా ప్రపంచంలో ఉండే 180 కోట్ల మంది ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు తమ ప్రవక్త గురించి ఈ విధంగా మాట్లాడడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇవాళ ప్రభుత్వానికి మోడీ గారికి ఖచ్చితంగా ఎవరైతే ఆ నుపుల్ శర్మ కానీ నవీన్ జిందాల్ ఎవరైతే ఇతర వ్యక్తులు మరి ఇవాళ మన ప్రియతమ ప్రవక్త గురించి మరి ఇవాళ ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడారో మరి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఇది పునరావృతం కాకోకుండా ఎవరు కూడా ధైర్యం కూడా చేయకోకుండా నేను ఒకటే చెప్తున్నాను, మరి ఇవాళ ఏదో ముస్లిం సోదరుల ప్రవక్త గురించి మాట్లాడాలని కాదు, ఏ ఒక్కరి మనోభావాలను కించపరిచే విధంగా మరి ఏ యొక్క మన మన దేవతల గురించి కూడా ఎవరైనా అవాకులు చవాకులు వాళ్లకు కించపరిచి ఏ మతం వాడు మాట్లాడినా కూడా రాబో రోజుల్లో వాళ్ళ మీద కఠినమైన శిక్ష విధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా ప్రధానమంత్రి మోడీ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు 25 కోట్ల మంది భారతీయులు మరి అదేవిధంగా ముస్లిం ఏదైతే సెక్యులర్ భావాలు కలిగిన హిందూ క్రైస్తవ సోదరులందరూ కూడా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మరి ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించండి, మరి వాళ్ళు వాళ్ళకు అరెస్ట్ చేయండి, మరి వాళ్ళకు శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.